పాతబస్తీలో శాంతియుత వాతావరణం నెలకొలంటే ఏం చేయాలి? ప్రభుత్వంతో పాటు పోలీస్ శాఖను వేధిస్తున్న ప్రశ్న ఇది. నివరు కప్పిన నిప్పులా ఉన్న పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చేందుకు పోలీసులు మతపెద్దలతో చర్చించిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో 144 సెక్షన్ పేరుతో అప్రకటిత కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు. అయితే ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో పరిస్థితి చక్కదిద్దాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. పాతబస్తీలో టెన్షన్ కొనసాగుతోంది, పైగా రోజురోజుకు ముదురుతోంది. నెల రోజుల క్రితం జియాగూడ ప్రాంతానికి పరిమితమైన అల్లర్లు ఇప్పుడు పాతబస్తీ మొత్తం విస్తరించాయి. శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అటు ప్రభుత్వం ఇటు పోలీసులు విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు. 144 సెక్షన్ పేరుతో అప్రకటిత కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు పోలీసులు. ఈ సెక్షన్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో సాధారణ ప్రజలు బయట తిరిగేందుకు అనుమతించడం లేదు. మరోవైపు 15 రోజులుగా ఈ ప్రాంతంలో వ్యాపారాలు నిలిచిపోయాయి. కొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంక్షలు కొనసాగిస్తున్నామని చెబుతున్నారు పోలీసులు. క్లియర్ గా వెళ్ళటానికి కూడా చెప్పినాము, ప్యాసేజ్ కూడా ఇచ్చినాము. అయితే కూడా వాళ్ళు చార్మినార్ వైపు వచ్చి స్లోగన్స్ షౌట్ చేస్తున్నారు, రాళ్ళు విసిరుస్తున్నారు. అప్పుడు పరిస్థితి ఎక్కువ ఉద్రిక్త ఉంటే పోలీసు వాళ్ళు కొంత టియర్ గ్యాస్ షెల్స్ ఫైర్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మైల్డ్ ఫోర్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. వాళ్ళు పోతు పోతు డిస్పర్స్ అయినప్పుడు పత్తరుగట్టి తర్వాత కింద మదీనా వైపు వచ్చి కొంతమంది వాహనాలని కూడా తగిలిపెట్టినారు. శుక్రవారం వచ్చిందంటే పాతబస్తీలో ఉద్రిక్తత పెరిగిపోతుందని, ప్రార్థనా సమయంలో గొడవలు చెలరేగుతున్నాయని చెబుతున్నారు పోలీసులు. అందుకే సాధారణ పరిస్థితి వచ్చే వరకు పోలీసు బలగాల మోహరింపు కొనసాగుతుందని కూడా స్పష్టం చేస్తున్నారు పోలీసులు. అందులో భాగంగానే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మత పెద్దలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎక్కడ ఎలాంటి అల్లర్లు చోటు చేసుకున్నా వెంటనే స్పందించేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు యువత అల్లర్లలో పాలు పంచుకోకుండా కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నారు పోలీసు బాసులు. గొడవల్లో చిక్కుకుంటే జీవితాంతం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వారిని హెచ్చరిస్తున్నారు. సిటీలో పీస్ మెయింటైన్ చేయాలి, పీస్ మెయింటైన్ చేయించడంలో పోలీసు వాళ్ళతో సహకరించాలి. రూమర్స్ చాలా వరకు వస్తున్నాయి, ఆ రూమర్స్ మీద ఎవరు అది పట్టించుకోకూడదు. అదేవిధంగా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే వెంటనే పోలీస్కి చెప్పండి మీరు, మేము వెంటనే వచ్చి దీని పరిష్కారాలు చూస్తాము. అల్లర్లు కొత్త కొత్త ప్రాంతాలకు పాక్కుండా చర్యలు తీసుకుంటున్న పోలీస్ అధికారులు వదంతుల విషయంలోనూ జాగ్రత్తగా ఉంటున్నారు. ఎలాంటి వదంతులు నమ్మొద్దని స్థానికులకు సూచిస్తున్నారు. ఇవి న్యూస్ ఆన్లైన్ విశేషాలు. కమింగ్ అప్ హలో ఇండియా చూస్తూనే ఉండండి. ఎంచేది